శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ గురు సహసమర్పణ టిఎస్ న్యూస్ డాట్ టీవీ. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ టిఎస్ న్యూస్ డాట్ టీవీ. ఒకవైపు రెరా, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు రీట్స్, ఇన్విట్స్ కు గ్రీన్ సిగ్నల్. వీటన్నింటిని మించి ఆర్థిక ప్రగతిలో యమా స్పీడ్ గా దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగంలో బ్యూటిఫుల్ ట్రెండ్స్ చోటు చేసుకున్నాయి. మరి వీటి ఫలితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా రూపాంతరం చెందనుంది, కొత్త ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎందులో కొంటే ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీస్ తో సరికొత్తగా ముస్తాబై మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ టిఎస్ న్యూస్ డాట్ టీవీ. శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత దశాబ్దానికి పైగా హైదరాబాద్ నిర్మాణ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన సంస్థ. భాగ్యనగర రియల్ రంగంలో నమ్మకానికి నయా చిరునామాగా కొనుగోలుదారుల మన్ననలు విశేషంగా అందుకుంది శతాబ్ది టౌన్షిప్. పైసా పైసా కూడబెట్టి తమ వద్ద స్థలం కొనుక్కోవడానికి వచ్చే ప్రతి కస్టమర్ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలన్న ఓ చక్కటి లక్ష్యంతో సంస్థ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు శతాబ్ది టౌన్షిప్స్ కు శ్రీకారం చుట్టారు. మరి ఈ సంస్థ నుంచి జాలువాడుతున్న నయా ప్రాజెక్ట్ అయిన సిల్వర్ స్ప్రింగ్స్ పై ఓ స్టోరీ, హ్యావ్ ఎ లుక్. హైదరాబాద్ లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి ఫుల్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ అందించాలన్న ఏకైక లక్ష్యంతో శ్రీనివాస్ రెడ్డి గారు శతాబ్ది టౌన్షిప్స్ అనే సంస్థను ప్రారంభించారు. గత దశాబ్ద కాలం నుంచి భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో అనేక సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను అందించిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది. పైగా అభివృద్ది చెందుతున్న గ్యారంటీ ఉన్న ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే ప్లాట్లను అందించాలన్న బృహత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది సంస్థ. ప్రాజెక్ట్ అయినటువంటి సిల్వర్ స్ప్రింగ్స్ లో చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఈ మూడేళ్లలో మాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, చాలా బాగా రెస్పాన్స్ బాగుంది. మరియు మేము ఈ మా కంపెనీకి సంబంధించినటువంటి డిటిసిపి అప్రూవ్డ్ కూడా, లేఅవుట్ కూడా అప్రూవ్ రావడం జరిగింది. మరియు డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేసినాం, వర్క్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ రెస్పాన్స్తో మేము ముందుకెళ్తున్నాం. మేము ఇదే రెస్పాన్స్ మాకు కంటిన్యూ ఉంటే మేము అనుకున్న దానికంటే ఈ ప్రాజెక్టు ముందే మేము కంప్లీట్ చేయగలం నమ్మకం మాకు కలుగుతున్నది. ఒకేసారి డబ్బు కట్టండి అనకుండా, ముందుగానే లక్షో రెండు లక్షలో చెల్లించమనకుండా, నెలకు కొంత మొత్తాన్ని వాయిదాల్లో కట్టి మీకు నచ్చిన ప్లాట్ను సొంతం చేసుకోమని ఆఫర్ ఇచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని శంషాబాద్, కొత్తూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు దశాబ్దం నుంచి న్యాయపరంగా ఎలాంటి చిక్కులేని ప్లాట్లను విక్రయిస్తూ దాంతోపాటే ఆయా వెంచర్లలో అభివృద్ధి పనుల్ని శరవేగంగా జరుపుతోంది శతాబ్ది టౌన్షిప్స్. ప్రస్తుతం 200 ఎకరాల్లో అమెరికన్ కౌంటీ విలేజెస్ తరహాలో సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. దీనిని రానున్న రోజుల్లో 2000 ఎకరాలకు విస్తరించడానికి సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. దాదాపు 5 ఎకరాల్లో అల్ట్రా మోడర్న్ రిసార్ట్ ఫెసిలిటీస్ తో డెవలప్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ వీకెండ్ విలాస్ కి సిసలైన చిరునామా అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో హైదరాబాద్ లోని ముచ్చెర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గుర్తించిన శతాబ్ది టౌన్షిప్స్ సిల్వర్ స్ప్రింగ్స్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వి ఫుల్ఫిల్ దేర్ చాయిస్ ఆఫ్ ఓనింగ్ దేర్ డ్రీమ్ ప్లాట్ వేర్ ఇన్ దే కెన్ కన్స్ట్రక్ట్ హౌస్ ఆఫ్ దేర్ చాయిస్. నౌ ఇనిషియల్లీ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సిటీ, సో మచ్ సో దట్ వి హావ్ గాట్ ఆల్మోస్ట్ 500 మార్కెటింగ్ టీమ్. But now we are concentrating more on district because the response since NTV Real Estate Guru is very popular in entire Telangana, the response from Karimnagar, Warangal, Nizamabad is extremely good. So now we have decided to concentrate because most of them started booking online. They are seeing the numbers and they are coming to Hyderabad, they are having a look. Another important point I would like to share is the LP number also has come and the road cuttings have started, developments is taking place and regional ring road is almost finalized. So we are waiting, it is likely to go through
very close to our site. And Pharma City, which is coming in 19,000 acres, they were identified and the work is in full progress. Once these two unique things take place, believe me, each and everyone who have invested, they can easily get anywhere between 5 to 6 times, which you are going to experience yourself. ఇందులో ప్లాట్ కొనాలంటే ముందస్తుగా నయా పైసా కూడా కట్టక్కర్లేదు. కేవలం నెలకు 10,000 రూపాయల చొప్పున 41 నెలలు కడితే చాలు. ఎంచక్క మీకు నచ్చిన ప్లాట్ ని మీరు ఇందులో సొంతం చేసుకోవచ్చు. కాస్త పెద్ద సైజ్ ప్లాట్ కావాలంటే నెలకు 14,000 రూపాయల చొప్పున 40 నెలలు చెల్లిస్తే చాలు. 200 గజాల ప్లాట్ మీ సొంతమవుతుంది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు 40 నెలలు ఇట్టే పూర్తయిపోతాయి కాబట్టి, పైగా నెలకు కట్టేది 10,000 కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడే మీకు కావలసిన ప్లాట్ ని కొనండి. ఆలస్యం చేస్తే ఇంతకంటే గొప్ప ఆఫర్ మరెక్కడా దొరకదు. వెంటనే శతాబ్ది టౌన్షిప్స్ వారి సిల్వర్ స్ప్రింగ్స్ లో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి, మీ కలల గృహాన్ని సాకారం చేసుకోండి. ప్రేక్షకుల ఆదరణని బట్టి మేము ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తామని మాకు బాగా నమ్మకంగా ఉంది. మేము ఈ నెలకి 10,000 ఇన్స్టాల్మెంట్ స్కీమ్ని యాక్చువల్గా మేము 2-3 నెలల వరకే పరిమితం అని అనుకున్నాం. మరియు ఈ కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు ఈ స్కీమ్ని మరి ఇంకొక 3 నెలల వరకు పెంచడం జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్లాటు ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టి ఆశించిన స్థాయిలో ఆదాయం గిట్టుబాటు కావడం లేదని దిగులు చెందుతున్నారా? అయితే మీలాంటి వారికి అధిక రాబడి అందించే సరికొత్త పెట్టుబడి సాధనం మార్కెట్ లోకి రానుంది. ఇంతకీ ఏంటది, అధిక రాబడిని ఎలా అందిస్తుందనే కదా మీ సందేహం. అయితే ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లాట్లు ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టి ఆశించిన స్థాయిలో రిటర్న్స్ రాలేదని చింతిస్తున్నారా? అయితే ఇక మీరేమాత్రం దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. పైగా పెట్టుబడి కూడా ప్లాట్లు ఫ్లాట్ల తరహాలో 10-30-40 లక్షలు పెట్టక్కర్లేదు. చేతిలో 1-2 లక్షల మొత్తం ఉన్నా చాలు, మీకు నచ్చిన స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇలాంటి సదవకాశాన్ని సామాన్య మదుపరులకు రీట్స్ కల్పిస్తాయి. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. విదేశీ నగరాల్లో ప్రాచుర్యం పొందిన రీట్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్సూరెన్స్ సంస్థలకు ఇటీవల ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి కూడా మంజూరు చేసింది. అయితే మన దేశంలో సెప్టెంబర్లో ప్రప్రథమ రీట్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బ్లాక్స్టోన్ గ్రూప్, సింగపూర్ జీఐసి, బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ వంటివి రీట్లను మన దేశంలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నాయని తెలిసింది. ఈ జాబితాలో మరిన్ని సంస్థలు అతి త్వరలోనే చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్టే నచ్చిన స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం రానుందన్నమాట. దేశమంతటా ఏకీకృత పన్ను విధానం ఉండాలనే బృహత్ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ క్రమంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని ప్రవేశపెట్టింది. జీఎస్టీ బిల్డర్లకు డెవలపర్లకు ఎలా ఉపయోగపడనుంది? శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ యూఎస్ కి వివరిస్తున్నారు పరోక్ష పన్నుల నిపుణులు ఎం శ్రీధర్ గారు. కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్స్ ఈ రెండు తీసుకుంటే దానికి 2 స్లాబ్లు పెట్టారు. ఒకటి ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ ఇన్వాల్వ్ కాదో అక్కడ 18%, ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ కూడా ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ 12%. అంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, డైరెక్ట్గా అపార్ట్మెంట్ మనం పర్చేస్ చేస్తే ల్యాండ్ ప్లస్ మనకు కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియాతో పాటు వస్తుంది. సో అక్కడ మనకి 12% జీఎస్టీ పడుతుంది. ఇప్పుడు ఒక బిల్డర్ ఏం చేస్తాడంటే కొంత వర్క్ని కాంట్రాక్ట్కి ఇస్తాడు. ఇచ్చిన దాంట్లో అతను దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. ఆ కాంట్రాక్ట్ కింద అతను చేసిన వర్క్కి 18% డ్యూటీ ఛార్జ్ చేస్తారు. అతను బిల్ ప్రకారంగా 18% ఛార్జ్ చేస్తారు. ఆ 18% ఇప్పుడు బిల్డర్ ఏం చేస్తాడు, ఆ రకంగా ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి 18% ఇచ్చుంటే ఆ 18% కడతాడు. ఆ కట్టిన 18% ఏం చేస్తాడు, ఇన్పుట్గా తీసుకుంటాడు. తను నేను ఆల్రెడీ 18% కట్టాను, ఎక్కడ దేని పర్పస్ కోసం, ఈ అపార్ట్మెంట్స్ కట్టడానికి. జమ అయిపోద్ది, ఆటోమేటిక్గా క్రెడిట్ స్టేట్మెంట్లో జమ అయిపోయి ఉంటుంది అనమాట. అతని క్రెడిట్, అతని దగ్గర అతను కట్టిన ట్యాక్స్ అక్కడ రెడీగా ఉంటుంది. కంప్లీట్ చేసి ఆ ఫ్లాట్ని సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు ఆ ఫ్లాట్కి బయ్యర్ కూడా 12% లాగా ట్యాక్స్ కట్టాలి. 12% లాగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇతని దగ్గర ఆల్రెడీ క్రెడిట్ ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన దాంట్లో వచ్చినటువంటి 18% క్రెడిట్ కొంత ఉంటుంది కదా, ఈ క్రెడిట్లో నుంచి మినహాయింపించుకుంటా వెళ్తాడు. అట్లా మైనస్ అయిపోతా వస్తుంది. ఇతను కట్టిన ట్యాక్స్ అంతా మైనస్ అయిపోయి ఇతను కట్టింది ఇంకేమీ ఇతని దగ్గర మిగలకపోతే ఆ కట్టాల్సిన అమౌంట్ను బయ్యర్ దగ్గర నుంచి వసూలు చేసి కట్టాల్సి వస్తుంది అన్నమాట.
సో ట్యాక్స్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఎంత కడుతున్నాం సర్వీస్ ట్యాక్స్ కింద ప్లస్ వ్యాట్ కింద, ప్రస్తుతానికి మనకి ఏపీ తెలంగాణలో ఓవరాల్గా టోటల్గా అబౌట్ 6.25% ఏం పడుతుంది టోటల్ మొత్తం మీద వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెండు లెక్కేసుకుంటే. అది ఇప్పుడు ఏమి ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది ఎట్లా కనపడుతుంది 12% అమ్మో 12% మనం డబుల్ ది అమౌంట్ కడుతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సో డబుల్ అమౌంట్ అనేటప్పటికీ ఎక్స్ట్రా అనిపిస్తుంది, కానీ బిల్డర్కి వచ్చినటువంటి ఇన్పుట్ని కొంత బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి కొంత కాస్ట్ తగ్గుతుంది. బిల్డర్కి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలోనే కాకుండా ఆయనే కొంత మెటీరియల్ డైరెక్ట్గా కూడా పర్చేస్ చేస్తాడు, పర్చేస్ చేసిన మెటీరియల్ మీద కూడా అతను డ్యూటీస్ పే చేసి ఉంటాడు, ఆ డ్యూటీస్ అన్నిటికీ కూడా క్రెడిట్ తీసుకుంటాడు. సో టోటల్గా అంత క్రెడిట్ తీసుకుని ఆ వచ్చిన క్రెడిట్ని కొంత కొంత బయ్యర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తా పోయి చివరిలో ఏదైనా తక్కువ పడితే ఆయన అడిగి తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం వేసుకున్న క్యాలిక్యులేషన్స్ లేదా రఫ్గా తెలుస్తున్న దాన్ని బట్టి ఏంటంటే మ్యాక్సిమం ఏమిటంటే కాస్త కాస్ట్లీ ఫ్లాట్స్ అయితే వాటికి ఒక 2% or 3% పడవచ్చు డ్యూటీ, అంతకన్నా ఎక్కువ పడదు అన్నది ఇప్పటికి అర్థమవుతున్నటువంటి సబ్జెక్ట్. అపార్ట్మెంట్ పర్చేజర్కి ప్లస్ బిల్డర్కి కూడా ఉన్నటువంటి బెనిఫిట్. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక చిన్న డౌట్ అందరి మధ్యలో వస్తుంది ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఫ్లాట్స్ కొనేసుకున్నారు, పాత రేట్లలో పాత సిస్టంలో ఫ్లాట్స్ పర్చేజ్ చేసేస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కొంత పూర్తి అయిపోయి ఉంటే కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా కట్టేసి ఉంటే వాళ్ళది ఆ పాత రేట్లోనే సర్వీస్ ట్యాక్స్ ప్రకారంగా కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా కొంత ఒక 30% or 20% పెండింగ్ ఉంది, అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? రేపు పొద్దున జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ 12% కట్టాల్సి వస్తుంది కదా, వాళ్ళ పొజిషన్ ఏమిటి అని అంటే వాళ్ళకి మేమిచ్చే ఒక చిన్న సలహా ఏమిటంటే అవకాశం ఉంటే ఏం చేయండి అంటే ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారంగా ఈ 30వ తారీఖు లోపు మీరు కట్టేసి ఆ సర్వీస్ ట్యాక్స్ ప్రకారంగానే బెనిఫిట్ పొందండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇన్పుట్ క్రెడిట్ బిల్డర్ దగ్గర ఇన్పుట్ క్రెడిట్ ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి, వీళ్ళ దగ్గర పెద్దగా మెటీరియల్ స్టాక్ ఉండకపోవచ్చు, ఆ మెటీరియల్ మీద ఎంత ఇన్పుట్ వస్తుంది అనేది క్లారిటీ లేదు, ఆ ఇన్పుట్ దానిలో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఎంత ఇన్పుట్ వస్తుంది అన్నది అప్పుడు కానీ తెలియదు, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్పుట్ వీళ్ళ దగ్గర ఏమీ లేదనుకోండి, అటువంటి పరిస్థితి ఉందేమో బిల్డర్తో మాట్లాడుకుని చూసుకుని ఇప్పుడున్న వాల్యూ ప్రకారంగా వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ కట్టేసి క్లోజ్ చేసుకోవటం మంచి పని. మనం ఎక్కడైనా ప్లాట్ కొంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే డెవలప్మెంట్స్ ని బట్టి ఆయా ప్రాంతాల్లో రేటు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. కానీ చందన్ విలేజ్ లో మాత్రం అలా కాదు, ఇందులో ప్లాట్ కొన్నవారు గ్యారంటీగా ట్రిపుల్ ధమాకాను అందుకోవచ్చు. అతి తక్కువ రేటుకే ఊహించని స్థాయిలో లాభాలను అందించే చందన్ విలేజ్ ప్రాజెక్టు ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఒక ప్లాట్ కొంటే ట్రిపుల్ ధమాకా ఎక్కడైనా దొరుకుతుందా? కానీ షాద్నగర్ లో 100 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న చందన్ విలేజ్ లో మాత్రం ఇది సాధ్యమవుతుంది. అదెలా అంటారా, పిల్లల ఉన్నత చదువులకు వారి పెళ్లిళ్లకు అక్కరకొస్తుందని భావించి మనలో చాలా మంది ప్లాట్లు కొంటారు. ఈ ప్రాజెక్ట్ షాద్నగర్ లో ఉండడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదు. సో అప్రిసియేషన్ గ్యారంటీ అన్నమాట. ఇక రెండో విషయానికొస్తే, చందన్ విలేజ్ లో ప్లాట్ కొంటే సుగుణాల శ్రీగంధపు మొక్కల్ని అందజేస్తారు. ఇంతకీ శ్రీగంధం ప్రత్యేకతలేమిటో తెలుసా? మన భూమి మీద అత్యంత విలువైనది శ్రీగంధపు మొక్క. అందుకే యాగాలు హోమాల్లో గమనిస్తే ఓ చిన్నపాటి శ్రీగంధపు మొక్క ఉండేలా జాగ్రత్త పడతారు. అంటే అది అంతగా సువాసనల్ని వెదజల్లుతుంది అన్నమాట. కేవలం ఒక చిన్న మొక్కే అంత సువాసననందిస్తే 100 ఎకరాల్లో శ్రీగంధపు మొక్కల వనం మరింత సుగంధ పరిమళాల్ని వెదజల్లుతుందో ఒక్కసారి ఆలోచించండి. శ్రీగంధపు మొక్కలున్న చోట గాలిని పీలిస్తే మన శరీరంలో ఉన్న మృత కణాలన్నీ తిరిగి యాక్టివేట్ అవుతాయి. పైగా శ్రీగంధంలో పనికిరాని వస్తువంటూ ఒక్కటి కూడా లేదంటే నమ్మండి, ఇందులోని వేర్లు ఆకులు బెరడు హార్డ్వుడ్ స్క్రాప్ వుడ్ ఇలా శ్రీగంధంలో పనికిరానిదంటూ ఏది ఉండదు. ఇందులో ప్లాట్టుకున్న ప్రతి ఒక్కరికి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అత్యంత విలువ గల శ్రీగంధం మొక్కల్ని ఉచితంగా అందజేస్తారు. అవి పెరిగాక వాటి ద్వారా అధిక రాబడిని అందుకోవచ్చు. శ్రీగంధం మొక్కల్ని పెంచడానికి సంస్థ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.
అందించడంతో పాటు నిపుణులైన సైంటిస్టుల సేవల్ని కూడా వినియోగించుకుంటోంది. శ్రీగంధం అత్యంత అధిక ఔషధ గుణాలు కలిగిన మొక్క. వివిధ ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. శ్రీగంధ తైలం సబ్బులు మరియు వివిధ కాస్మెటిక్స్ తయారీలోనూ ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో శ్రీగంధం విలువ టన్నుకి ఎంత లేదన్న కోటిన్నర దాకా ఉంటుంది. గత 20 ఏళ్ల నుంచి ఏటా 15% చొప్పున దీని రేటు పెరుగుతూనే ఉంది. ఒక్క మన దేశంలోనే సుమారు 85% శ్రీగంధం చెట్లు ఉత్పత్తి అవుతాయి. చైనా, అమెరికా వంటి దేశాల్లోనూ శ్రీగంధానికి డిమాండ్ పెరుగుతోంది. అయితే దక్షిణ భారతదేశ వాతావరణంలో ఈ మొక్కలు సమృద్ధిగా పెరుగుతాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ లో నిపుణులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో శ్రీగంధం మొక్కలు గణనీయంగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ అంశాన్ని గుర్తించిన ఎంపికా అగ్రిటెక్ సంస్థ షాద్ నగర్ లో చందన్ విలేజ్ కి శ్రీకారం చుట్టింది. ఇక మూడో ధమాకా గురించి చెప్పాల్సి వస్తే ఇందులో ప్లాట్ కొన్నవారు ఎంచక్క తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఫామ్ హౌసెస్ లో వీకెండ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. ప్లాట్ కొన్నవారు తమకు సొంత ఫామ్ హౌస్ ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చందన్ విలేజ్ లో ప్లాట్ కొనేవారు ట్రిపుల్ ధమాకాను అందుకోవచ్చు. ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్, హార్డ్వేర్ పార్క్, ఏవియేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఆసియాలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఫార్మా కారిడార్, ఇలా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్న షాద్ నగర్ లో దాదాపు 100 ఎకరాల్లో సుగంధ గుణాలతో రూపుదిద్దుకుంటున్న వెంచరే చందన్ విలేజ్. ఏవియేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా, టెక్నోసిటీ, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ హబ్, ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంట్ కి అతి చేరువలో హెచ్ఎండిఏ పరిధిలో వచ్చే షాద్ నగర్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన సింబయాసిస్ యూనివర్సిటీ దాదాపు 70% దాకా పూర్తయింది. ఇది చందన్ విలేజ్ కి అతి చేరువలో ఉంది. ముంబై నుంచి బెంగళూరును అనుసంధానం చేసే హైవే కావడంతో రానున్న రోజుల్లో మరింత వేగంగా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని కల్పించే అమెజాన్, అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ షాద్ నగర్ కి అతి చేరువలో ఏర్పాటైంది. జాన్సన్ అండ్ జాన్సన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి టాప్ కంపెనీలు ఇక్కడే తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఇలాంటి డెవలప్మెంట్స్ వల్ల రానున్న రోజుల్లో షాద్ నగర్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు గ్యారంటీగా పెరుగుతాయని భావించిన ఎంపికా అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఎకరాల్లో చందన్ విలేజ్ కి శ్రీకారం చుట్టింది. అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్న షాద్ నగర్ లో ఎలాంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా 100% క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ చందన్ విలేజ్. ఈ లేఅవుట్ లో ప్లాట్ కొన్నవారు ఎలాంటి బెంగా లేకుండా 24/7 సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. మొత్తానికి మీ భవిష్యత్తును చందన్ విలేజ్ బంగారుమయం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. సో మరెందుకు ఆలస్యం, వెంటనే సుగుణాల చందన్ విలేజ్ లో నేడే మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ గురించి వివరించడానికి మన ముందుకు వచ్చేసారు ఆర్కిటెక్ట్ మురళీధర్ రెడ్డి గారు. ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం. ఇప్పుడు మనతోటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కౌన్సిల్ మెంబర్ కె మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ వెల్కమ్. సార్ అసలు ఈ ఐఐఏ అంటే ఏంటి సార్? ఐఐఏ అంటే ఇది నేషనల్ బాడీ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ 1917లో స్థాపించబడింది. ఇది బ్రిటిష్ కాలంలో నుంచే స్థాపించబడింది. ఇప్పుడు 100 సంవత్సరాలు మనం సెంచునరీ సెలబ్రేషన్స్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ సెలబ్రేట్ చేస్తుంది జైపూర్లో. అంటే దీంట్లో ఎవ్రీ ఇయర్ ఏముంటుందంటే కాన్ఫరెన్సెస్ అండి. ఆల్ స్టేట్స్ నుంచి వీ విల్ కాల్, ఒక్కో స్టేట్లో చేస్తుంటాము కౌన్సిల్ మీటింగ్స్, ప్లస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఒక్కొక్క స్టేట్లో చేస్తుంటాము. అన్ని స్టేట్ల నుంచి ప్రాబ్లమ్స్ కానీ ఆర్కిటెక్ట్స్ చేసినవి కానీ ఆ కాన్ఫరెన్స్లో వివరంగా చెప్పబడుతుంది. ఇంకా డౌట్స్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఇంటరాక్ట్ కావడానికి అదొక మంచి స్కోప్ ఉంటుంది. ప్లస్ నేర్చుకోవడానికి అన్ని స్టేట్ల నుంచి ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి, ఏం రూల్స్ ఫార్మేషన్ అవుతున్నాయి తెలుస్తుంది ఆ నేషనల్ కాన్ఫరెన్స్లో. ప్లస్ ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా చేయబడుతుంది ఐఐఏ. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ 28 సెంటర్స్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సెంటర్లో ఇది జరుగుతుంది. మొత్తం మీద అసలు 28 సెంటర్స్ అని చెప్పేసి అన్నారు, మామూలుగా ఎవరైనా కోర్స్ చేయాలి అంటే కనుక ఈ 28 సెంటర్స్ ఉన్నాయా లేకపోతే అసలు కాలేజెస్? ఐఏఏ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుందండి. అది బాంబేలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, ప్లస్ వేరే సెంటర్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు కలకత్తాలో ఒకటి ఉంది, ప్లస్ బెంగళూరులో ఉంది, మనకు చెన్నైలో కూడా ఉంది. మనము అక్కడ వెళ్ళి కూడా రాసుకోవచ్చు. మెయిన్లీ ఇది డిప్లొమా వాళ్ళకి చేసే వాళ్ళకి ఇది బాగా స్కోప్ ఉంటుందండి. 3 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ ఉండి
చేయడానికి మనము వేరే దగ్గర జాబ్ చేసుకుంటూ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ ఉంటుందండి. మీరు మీరు ఆల్ ఇండియా కౌన్సిల్ మెంబర్ కాబట్టి మామూలుగా మీకు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఆర్కిటెక్ట్ డెవలప్మెంట్స్ గురించి వీటి గురించి మంచి అవగాహన ఉంటుంది. సహజంగానే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రకమైనటువంటి ఈ ఆర్కిటెక్చర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కోప్ ఉంది? ఇది ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళకి చాలా స్కోప్ ఉందండి. ఇప్పుడు మనము ఎక్కడైనా పోయి ఎక్కడైనా కూడా మనము ఆఫీస్ ఓపెన్ చేసుకొని మన సొంతంగా చేసుకోవడానికి వీలు ఉంటుందండి. ఒక డిప్లొమా హోల్డరు ఈ ఆర్కిటెక్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే కనుక అసలు ఏంటి ప్రాసెసర్ ఏంటి, హౌ ఐఏఐస్ ప్రమోటింగ్ ది ఎడ్యుకేషన్? ఆఫ్టర్ డిప్లొమా మనం ఎవరైనా ఆర్కిటెక్ట్ దగ్గర చేస్తూ ఉండి మనము పార్ట్ వైజ్గా మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఐఏఏ. దాంట్లో మనకు డిఫరెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి మనకు అనుకూలంగా. ఇంతకుముందు మన దగ్గర సెంటర్ ఉండే యాక్చువల్గా హైదరాబాద్ తెలంగాణలో, కాబట్టి మెంబర్స్ లేరు కాబట్టి వేరే సెంటర్లోకి షిఫ్ట్ చేశారు, అంటే వేరే స్టేట్లోకి షిఫ్ట్ చేశారు. నియర్ బై మనకి ఇప్పుడు చెన్నైలో ఉంది సెంటరు, ప్లస్ ముంబైలో కూడా ఉంది మనకు సెంటర్. అంటే మనకి ఏది నియర్గా ఉంటుందో అక్కడ పోయి రాసుకోవచ్చు. అది కూడా ఎవ్రీ ఇయర్ పార్ట్ వైజ్గా ఉంటుంది. ఒక పార్ట్ 4 పార్ట్స్ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక్కో పార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కో పార్ట్ చేసుకోవడానికి మనం ప్లస్ జాబు ప్లస్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసుకోవడానికి వీలు. ఇది వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఓన్ ఇది చేసుకుంటూనే ఒక ఫ్రీలాన్సర్ లాగా చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అంటే రెగ్యులర్ గా కోర్స్ లాగా వాళ్ళు అటెండ్ అవ్వాల్సినటువంటి ఇది లేకుండా మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గర వర్క్ చేసుకుంటూ ప్లస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్లస్ ఆర్కిటెక్ట్ దగ్గర మనం పోయి అక్కడ ఎగ్జామ్స్ రాసేసుకుంటే మనకు డిగ్రీ కూడా వస్తుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లో తమ ప్రాజెక్టులను డిస్ప్లే చేయాలని భావించే డెవలపర్స్, బిల్డర్స్, రియల్టర్స్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9033003451. ఇదే నంబర్ కు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. సో చూసారు కదా, ఇది ఈ వీక్ శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ టిఎస్ న్యూస్ .tv. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మేము ముందుంటాం. టిల్ దెన్ బై బై.